రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన అలజడి రేపింది. ఈ కేసులో ఎస్ఐని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అలాగే ఇద్దరు కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. మరోవైపు బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు హోంమంత్రి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. ఇసుక లారీలను ఆపాడన్న కారణంతో వైసీపీ లోకల్ లీడర్, అతడి అనుచరుల ఫిర్యాదుతో వరప్రసాద్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తర్వాత స్టేషన్కు తీసుకువెళ్లి మీసాలు జుత్తు కత్తిరించారు. అనంతరం తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అనంతరం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం నైట్ మున్కొడలి చెరువుకి అవతల కొంచెం లారీ గుద్దిందండి. ముగ్గలా విజయ్ అంటాడు ఒక అబ్బాయి, అది యాక్సిడెంట్ అయిందండి. అయితే అతన్ని కార్ ఎక్కి మేము ఆటో కోసం చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిందండి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఆటో ఎక్కిద్దాం కదా అని చూస్తే ఆటో రావట్లేదండి. ఈలోపు కవల కృష్ణమూర్తి గారు ఆటో కార్ వేసుకుని వచ్చారండి. కార్ వేసుకుని వచ్చి హార్న్ కూడా ఎత్తున్నారండి పోలవని. అన్నా ఫైవ్ మినిట్స్ ఆగండి, ఈ మనిషిని ఎక్కించేసి వెళ్ళిపోయింది కానీ అంటే మిర్రమని చూశారండి. అతను కారు టప్పమని డోర్ తీస్తారండి, అది అవడ కార్ డోర్ టప్పమని తీస్తారండి. తీసేసరికి డోర్ నాకు ఇక్కడ తగిలి ఇక్కడ మొత్తం బ్లడ్ వస్తుందండి. ఇదంతా అలా 40 మంది 50 మంది వస్తారండి. వచ్చి కొట్టేసి మమ్మల్ని గెంటేశారండి. గెంటైతే మేము కేసులు పెడదామని వెళ్దాం అనుకున్నామండి. పోలీసుల తీరుపై ఎస్సీ ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదురులపల్లిలో బాధితులు వరప్రసాద్ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై డీఎస్పీ కేసు నమోదు చేశారు. అలాగే ఎస్ఐ ఫిరోజ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ షిమోసి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని క్లారిటీ ఇచ్చారు రాజమండ్రి డీఐజీ మోహన్ రావు. ముద్దాయిగా ఉన్న దళిత యువకుడైన ప్రసాద్ని తిరగడం జరిగింది. అక్కడ నిర్బంధించి అతని తల వెంట్రుకలను తర్వాత మీసాలను తొలగించి అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. చట్టం అనేది పోలీసులకైనా ప్రజలకైనా ఒకటే. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే పోలీసు శాఖ శిక్షిస్తుంది. ఎవరిని రక్షించే ప్రసక్తే లేదు. తప్పు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పైన డిపార్ట్మెంట్ల పరంగా అలాగే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఇటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని ప్రకటించారు హోంమంత్రి సుచరిత. ఈ ఘటనను మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.